మన దేశంలో మహిళల కోసం ప్రత్యేకంగా అనేక చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా రైల్వే కూడా మహిళల కోసం కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1989లో భారతీయ రైల్వే ఒంటరి మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించే చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం టిక్కెట్టు లేకుండా ఒంటరిగా లేదంటే తన బిడ్డతో ప్రయాణించే మహిళలను టీటీఈ రైలు నుంచి దించకూడదు. తదుపరి స్టేషన్లో టిక్కెట్టు పొందమని మహిళకు విజ్ఞప్తి చేయాలి. కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే మహిళను బయటకు తీసుకువెళ్లాలి. రైల్వేలో మహిళా కోటాలో 45 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకు ముందు స్లీపర్ క్లాస్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయం ఇప్పుడు ఏసీలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక సెక్షన్ 162 ప్రకారం మహిళలకు కేటాయించిన కంపార్ట్మెంట్లలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అబ్బాయి మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. అంతకంటే ఎక్కువ వయసున్న పురుషులు మహిళల కంపార్ట్మెంట్లలో ప్రయాణించకూడదు. సెక్షన్ 311 ప్రకారం సైన్యంలో పనిచేసే పురుషులు మహిళలకు కేటాయించిన కంపార్ట్మెంట్లలోకి ప్రవేశిస్తే మర్యాద పూర్వకంగా వారిని జనరల్ కంపార్ట్మెంట్లలోకి పంపించాలి. ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీటీఈతో మాట్లాడి తన సీటును మార్చుకోవచ్చు. రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ అవార్డు పొందిన మహిళలకు ఛార్జీలలో 50% రాయితీ ఇస్తారు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భార్యలకు కూడా ఛార్జీలలో రాయితీ లభిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే మేరీ సహేలి అనే పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు. వీరు ప్రయాణికులతో పాటే రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళ 182కు డయల్ చేస్తే క్షణాల్లో పోలీసులు వచ్చి కాపాడుతారు. ఈ పథకంలో భాగంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయంలోనే ఆర్పీఎఫ్ మహిళా రైల్వే భద్రతా సిబ్బంది మహిళా ప్రయాణికులతో మాట్లాడుతారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 182 నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా సూచిస్తారు. అలాగే మహిళలు ప్రయాణించే సీట్ల నెంబర్లను, వారి వివరాలను సేకరించుకుంటారు.